ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ భారత సారథి విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ లతో దోబూచులాడుతోంది. యాషస్ సిరీస్ కు ముందు వరకు కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే ఆ సిరీస్ ద్వారా టెస్ట్ లోకి రీఎంట్రీ ఇచ్చి 4 మ్యాచ్ల్లో 110 యావరేజ్ తో 700కు పైగా పరుగులు చేయడంతో స్మిత్ కోహ్లీ నుండి నెంబర్ వన్ ర్యాంకును లాగేసుకున్నాడు. అంతేకాదు, ఇద్దరి మధ్య 25 పాయింట్ల వరకు తేడా వచ్చింది. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ లో కోహ్లీ సెంచరీ చేయడం, అలాగే పాకిస్తాన్ తో జరిగిన తొలి టెస్టులో స్మిత్ విఫలం కావడంతో పాయింట్ల పరంగా కోహ్లీ స్మిత్ కు చేరువుగా వచ్చాడు. ప్రస్తుతం 931 పాయింట్లతో స్మిత్ అగ్రస్థానంలో ఉండగా 928 పాయింట్లతో కోహ్లీ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తానికి స్మిత్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడంలో కోహ్లీ త్రుటిలో మిస్ అయ్యాడు. కానీ టాప్ 1 పొజిషన్ కి చేరుకోవడానికి మాత్రం కోహ్లీ టార్గెట్ ఫిక్స్ చేసినట్లే కనపడుతోంది. ఇక ఇదిలా ఉంటే కెరీర్ లో అత్యుత్తమ ర్యాంకును సాధించాడు టీమిండియా టెస్ట్ యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్. బంగ్లాతో జరిగిన మొదటి టెస్ట్ లో డబుల్ సెంచరీ చేయడంతో మయాంక్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 10వ స్థానానికి చేరుకున్నాడు. దాంతో టాప్ 10 టెస్ట్ బ్యాట్స్మెన్ జాబితాలో ప్రస్తుతం 4 టీమిండియా ఆటగాళ్లు చోటు సంపాదించారు. అందులో భాగంగా కోహ్లీ, మయాంక్ తో పాటు పుజారా 4, అజింక్య రహానే 5వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.